కుటుంబాన్ని పరామర్శించడానికి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వస్తూ ఉంటే మీరు ఇన్ని ఆంక్షలు పెట్టడం, ఈ విధంగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా ఈ విధంగా మీరు వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర మేము పోషించేదే. ఖచ్చితంగా మీరు చేసేటటువంటి తప్పుడు విధానాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే దానిలో ఎటువంటి జంకు బొంకు లేకుండా ముందుకు సాగుతాం. మీరు పెట్టే కేసులో నిర్బంధాలు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. నేను తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక దాదాపు 60%, 39 సంవత్సరాలు అయితే అందులో 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మిగతా కాలం అంతా కూడా ప్రతిపక్షంలో పనిచేశాం. కానీ ఇటువంటి దరిద్రపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడాల. ఈ విధంగా ప్రభుత్వాన్ని అణచివేసేటటువంటి ప్రభుత్వం ప్రజల్ని ప్రతిపక్షాలను అణచివేసేటటువంటి చర్యలకు దిగడం అనేది గతంలో ఎప్పుడు చూడలేదు. ఇటువంటి నీతిబాహ్యమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తాను. ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా సరే తెలుసుకోండి, ప్రజాస్వామ్యంగా వ్యవహరించమని చెప్పి, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇంతకంటే ఉధృతంగా ఆందోళన జరుగుతాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.